భద్రాద్రి కోటగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో శ్మశాన వాటికను ఎమ్మెల్యే పనమ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కరెంటు సదుపాయం కొరకు 26 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలియజేశారు. అలానే కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కోతల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ స్వామి, ఆత్మ కమిటీ డైరెక్టర్ కాల్వ ప్రకాశ్రావు, బూదగిరి గుత్తామురళి, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు చంద్రి, బీఎస్ కార్యకర్తలు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. కావున తెలంగాణ నగర ప్రజలందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. పాల్వంచ వైకుంఠ గ్రామం ప్రారంభోత్సవానికి వచ్చేసిన మన ప్రీతం నాయకులు పరిశీలించి నోట్లు అనేది పరిశీలించి భోజనం కూడా చేయలేదు. పుట్టిన దీనికంటే టిఫిన్ చేయలేదు. ఏదైనా పని పట్ల కోసం ఏమైనా చేస్తాను. జగన్ నగర్లో కూడా ఎంతో మంది అధికారులు మన వాళ్ళు ఉన్నారు. మనం కార్యక్రమం మనకు ఉన్నారు. దానికోసం ఏదో భయపడితే వాళ్ళకి అన్నోటి భయపడకూడదు.